ప్రజలకు సంక్షేమ పథకాలను సక్రమంగా అందజేయడంతో పాటు పేదవాడు కోరుకున్న అభివృద్ది కార్యక్రమాలను చేపట్టినప్పుడే నిజమైన అభివృద్ది జరిగినట్లని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు మండలం వరదాపురం గ్రామంలో బుధవారం ఆయన వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధనవంతుడు తన దగ్గర ఉన్న ధనంతో తన ఆశలను తీర్చుకోగలుగుతాడని, అయితే పేదవారికి అవకాశం ఉండదన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తున్నారని అన్నారు. అనంతరం తాటిపర్తి పంచాయతీ పరిధిలోని వరదాపురంలో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, మండల వైకాపా నాయకులు కోనం బ్రహ్మయ్య, బచ్చల సురేష్ కుమార్ రెడ్డి, గోగిరెడ్డి గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మట్టితో లేకపోతే వాళ్ళ ఇల్లు కొంచెం లోతుగా ఉండే ఇల్లు ఎన్ని ఉంటాయో చూసి వాళ్ళకు కూడా మట్టితో లేండి. మట్టితో లేస్తే ఆ ఇల్లు మొనగద్దా అంటే మొనగదా అని చెప్తున్నాం. బీజేపీ అర్థం కాలేదులే, వాళ్ళ నీళ్లు ఇల్లు మునిగింది అనుకో, అప్పుడు ఆ మట్టి తోలలేం. మిట్ట కూడా పైకి లేపాలి, మిట్ట పైకి లేపాలంటే ఇల్లు లేపాల్సింది కదా. అందుకని చెప్పానంటే ఒకసారి మన ఇప్పుడు గడప గడపలో వస్తే వాళ్ళ ఇది ఒక్కటే మిగిలింది, అసలు మాట్లాడమే కదా పాప వీళ్ళకి ఎస్టీలు అందరూ చెప్పి వెంటనే చెప్పారు, వెంటనే వేయించేస్తాను మీకు రోడ్ అని చెప్పి చెప్పి ఇది మట్టి తొలిచి మట్టి తొలిటప్పుడు ఆ ఇళ్ళకూడ తొలిచి ఎల్లుండ ప్రతి ఒక్కరిని చూడలేదు కదా, అందుకని ఆధారం ఏంటంటే ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు ముందు గెలిచి లెక్క వాటిని కనుక టచ్ చేసిన ఆయన అసలు రాదు. 50 ఏళ్ళు వచ్చినా కూడా పెన్షన్ రాదు. వాటిని కనుక టచ్ చేసిన ఏదైనా కేసులు ఉంటే ఇంకా వాళ్ళకి మామూలుగా అది ఆటోమేటిక్ గా స్క్రీజ్ అయిపోదు ఆ కార్డు. చూడండి ఆ కాగితం కూడా మనమే తెచ్చేయాలి, పని చేయి మీ దగ్గర పక్కన చూడ వచ్చి ఫోటోగ్రాఫర్ దగ్గర పెట్టుకుని నువ్వే ఫోటో తీసుకుంటాం, మనం గడిపించుకుని అది తీసుకుంటాం. ఏదో ఒక పని చేయాలి కదా, మీ సెల్ ఫోన్ లైనా ఫోటోలు తీయించండి, మన బిఆర్ మన పంపించండి తీయించి పెట్టండి. గ్రామీణ